హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను సౌజన్య. వెల్కమ్ టు మన మంచి మాట. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నదులకు నాగరికతలకు అవినాభావ సంబంధం ఉంది. సింధు నది కానివ్వండి, నైలు నది కానివ్వండి, నదులు పారినంత మేర నేల సస్యశ్యామలంగా ఉంటుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది. సౌభాగ్యమున్న చోట ప్రజలు సత్ప్రవర్తన కలిగి కళలలో ఆసక్తి గలవారే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. చల్లగా మెల్లగా నిండుగా ప్రవహించే గోదావరి పచ్చగా కలకలలాడుతూ కనుల పండుగ చేసే పంట చేలు టీవీగా తలలెత్తుకుని పిల్లగాలికి వయ్యారాలు పోయే కొబ్బరి చెట్లు పరమదేవుని పవిత్ర వార్తను పరమానందంగా అందుకుని క్రైస్తవ సాంప్రదాయాన్ని 1.5 శతాబ్దాల క్రితమే స్థిరపరుచుకున్న గోదావరి ప్రదేశం, గోదావరి డెల్టా ప్రాంతంగా వ్యవహరించబడుతున్న ప్రదేశం, ప్రకృతి సౌందర్యానికి ఈ ప్రాంతంతో పోటీకి వచ్చే ప్రదేశాలు భారతదేశంలో వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. కోనసీమ సౌందర్యం తెలుగువారికందరికీ గర్వకారణం. ఎక్కడో పడమటి కనుమల్లో సెలయేరుగా పుట్టి కొండరాళ్ల మీదుగా దూకుతూ ఉరుకల పరుగులతో బయలుదేరిన గోదావరి తూర్పు కనుమల్ని ఒరుసుకుంటూ మెలికలు తిరుగుతూ ప్రవహించి మైదాన ప్రాంతం చేరి వెంట తెచ్చిన ఒండ్రు ముట్టినంతా ఈ డెల్టా తీర ప్రాంతమంతా సమంగా పరిచి అంతర్వేది దగ్గర నుండి యానం దాకా ఆయా చోట్ల సముద్రంలో కలుస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.